శ్రీకాకుళం జిల్లా పాతపట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పాతపట్టణం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జిల్లా కలెక్టర్ కేశ్ లాటకర్, జాయింట్ కలెక్టర్ శ్రీరాములు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న అన్ని డ్వాక్రా మహిళా సంఘాలు పాల్గొన్నారు. మరి వైఎస్ఆర్ ఆసరా ఈ 7 రోజుల కార్యక్రమంలో మన పాతపట్నం నియోజకవర్గంకి 25 కోట్లు రాగా మన పాతపట్నం మండలంలో ఈ రోజు 1000 మంది ఎక్కువగా ఉండే సభ్యులకి మరి 5 కోట్ల పైన 5.5 కోట్ల వరకు కూడా ఈ రోజు రావడం ఇది మన అందరి అక్క చెల్లెల తాలూకు అదృష్టం. ఇది గౌరవం అని మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తున్నాను. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. మరి అంతకు ముందు కూడా మనకి ఒక నిమిషం మనం చెప్పుకోవాలి. 2014లో జరిగినటువంటి అప్పటి ఎన్నికల్లో మనం అందరం మహిళని, నేను కూడా మీలాగే ఒక మహిళని, ఒక అమ్మని, నాకు ఏదో సాధించాలని తపన, నా కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకోవాలని తాపత్రయం, నా పిల్లలు కూడా పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండాలనే కోరిక, కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఒక తపన తాపత్రయం ఉన్న మహిళని, నేను మీలాంటి సామాన్య మహిళని. అయితే మన మహిళలు ఏంటి, అతి పవిత్రంగా నిర్మలంగా ఎప్పుడు పూజలు చేసుకుంటూ కుటుంబానికి అన్ని విధాలుగా ముందుండి, అంటే వెనకంజలో ఉండి ముందుంటాం, అవునా కదా చెప్పండి. చిన్నప్పటి కన్నవారి ఇంట్లో ఉన్నప్పుడు మన అన్నదమ్ములు ముందుంచాలని మనం అనుకుంటాం. పెద్ద పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, అత్తవారింట్లో మంచి పేరు తెచ్చుకోవాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలి, మన కుటుంబ వ్యవస్థను ముందుకు తీసుకువెళ్ళాలి అని అన్ని పనుల్లో, అన్ని అభివృద్ధి పనుల్లో, కుటుంబంకి కావలసిన అన్ని సమకూర్చడంలో